జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర, బడుగులకు నీ అడుగులు భాగ్యమయ్యా భాస్కర, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కర, మనిషిని మనిషిగా చూడని మనుషులల్లో భాస్కర, మనిషిని మనిషిగా చూడని మనుషులల్లో భాస్కర, మలినమంత కడిగిన డాక్టరు అంబేద్కర, జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర, వెలివాడల బతుకులను మార్చినావు భాస్కర, వెతలు లేని లోకాలకు నడిపిన అంబేద్కర, కళ్ళను తెరిపించే వెలుగు ఖడ్గము అంబేద్కర, జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర, శ్రామిక జన సమరానికి సారథి నువ్వు భాస్కర, మమత మమత శాంతికి చిహ్నము అంబేద్కర, సగటు మనిషి ఆశల ప్రతి రూపము నువ్వు భాస్కర, ప్రజాస్వామ్య విలువలకు ప్రాణము అంబేద్కర, ప్రజాస్వామ్య విలువలకు ప్రాణము అంబేద్కర, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర, అడుగులకు నీ అడుగులు భాగ్యమయ్యా భాస్కర, మనిషిని మనిషిగా చూడని మనుషులలో భాస్కర, మలినమంత కడిగిన డాక్టరు అంబేద్కర. ప్రపంచ మేధావి డాక్టర్ భీమ్రావు జీ అంబేద్కర్ గారి 129వ జయంతి కార్యక్రమ నిర్వాహకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, పెద్దలు, ఈ ప్రాంత ప్రజల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫ్లోర్ లీడర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ కొత్త మోహన్ గారు, మరి కౌన్సిలర్ సోదరులు, యూత్ కాంగ్రెస్, నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టడం ప్రపంచానికే ఒక గొప్ప యొక్క ఏదైతే దిక్సూచి అంటే ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహాన్ భావన చెప్ప తప్పసోదరులు. చిన్నగా చెప్పాలంటే ఒక కుటుంబంలోని ఒక తండ్రి కొడుకును చిటికెల మీద పట్టుకొని ఏ విధంగా మంచిదారి చూపుతాడో అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి
130 కోట్ల ప్రజలు, ఇప్పుడు ఉన్నటువంటి 130 కోట్ల ప్రజలను తన భారత రాజ్యాంగం ద్వారా, పేద బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి అందరి పౌరులకు కూడా తన రాజ్యాంగం ద్వారా మరి చిట్క నీళ్ళు పెట్టి తీసుకొచ్చి దారి చూపిన మంచి గొప్ప దార్శనికుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పవచ్చు సోదరులారా. దాంతోపాటుగా ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే వారు చెప్పినటువంటి మాట ఇప్పటికి కూడా చెవుల్లో రింగు రింగు మారిపోతుంది సోదరులారా. ఆమె విధవ అయినప్పటికీ కూడా కొత్త వర్గం దేవాలయకు రానటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ ఆమె చెప్పినటువంటి మాట మరి భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం నాకు ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈజ్ ఏ గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పడం సోదరులారా. అంత గొప్ప మహానాయకుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్ప తప్పదు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను. కేవలం ప్రధానమంత్రి గారు కేవలం ఒక భారతదేశంలోనే ఆయన కార్యక్రమం జరగలేదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి 190 సభ్యత్వాలు ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దయచేసి నీ చేతులు దేవుడికి నమస్కరిస్తున్నాను. ఏదైతే కరెన్సీ పైన ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ప్రచురించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఒక దళితుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సార్, మీరు మర్చిపోయి ఉండొచ్చు 125వ జయంతి కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్లో 125 అడుగులటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు చెప్పడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా వారు కూడా పోటీ పడి వారు కూడా పెట్టడానికి ప్రయత్నం చేశారు. మరి ఆ ప్రయత్నం మరి ఎక్కడికి పోయిందో మరి ఒకసారి ఆలోచన చేసుకొని దయచేసి కేసీఆర్ గారు, మీరు 6 సంవత్సరాల పరిపాలన చేయబట్టి ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమంలో ఒక దండ చేసిన సందర్భం కూడా లేదు. ఒక దళితుడు ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ద్వారా నేను రాష్ట్రం ఏర్పడింది, ఆ విషయం మర్చిపోకని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు కరోనా విపత్తు వచ్చింది, ఈరోజు ఇది కూడా రాజ్యాంగం బద్ధంగానే జరుగుతూ ఉంది. రాజ్యాంగం లేకపోతే దెర్ ఇస్ నో బేస్ ఆఫ్ అటాల్. రాజ్యాంగం ద్వారా నువ్వు పరిపాలన చేస్తూ ఉన్నావు. దయచేసి రాజ్యాంగ నిర్మాణను మర్చిపోవద్దు. ఈ రోజున ఇప్పటికైనా నువ్వు పోయి మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ విగ్రహానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దండేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మరి ఈ చక్కని కార్యక్రమం నిర్వహించినటువంటి సోదరుడు రఘువీర్ గౌడ్ గారికి హృదయపూర్వక జైబీన్ తెలుసు. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జై. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం లక్ష్మణ్ కుమార్ శంకర్ రఘు నివాళులు నిజంగా ఒక మంచి అనుభూతి వేస్తుంది. మరి ప్రపంచ దేశాల్లో అత్యధిక ప్రజాస్వామ్య పెద్ద దేశమైన మన భారత దేశంలో 100 సంవత్సరాలు ముందు చూపుతోనే మరి మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగ కార్యక్రమాలు ఎన్నిటి ఇప్పటికి కూడా మరి అమలవుతూ మరి యావత్ ప్రపంచాన్ని మరి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినట్లు ఇది లేదు. సామాన్య మానవుడు కూడా ప్రధాని కావచ్చు, సామాన్య మానవుడు కూడా రాష్ట్రపతి కావచ్చు, సామాన్య మానవుడు కూడా ప్రజాపతిని కావచ్చు అన్న రాజ్యాంగాన్ని అన్ని అవకాశాలు కల్పించడంలో అంబేద్కర్ గారు కృతజ్ఞతలు. మరి ఈరోజు మతాలు కులాలకు అతీతంగా రాజ్యాంగాన్ని సృష్టించి అందరు మన్నను కోరినట్టు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఇవేమో నివేదన. ఈరోజు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారి గృహం నందు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమం చేయడం సంతోషమైన విషయం. కార్యక్రమ ముఖ్య అతిథులు లక్ష్మణ్ గారు. అంబేద్కర్ గారు భారతదేశంలో కూడా రాజ్యాంగాన్ని రచించిన విషయం అందరికి తెలిసిన విషయమే. ఒకటి ఏంటంటే, దేవుడైనా కానీ ఒప్పుతేనే వరాలు ఇచ్చే సంస్కృతి ఉన్న రోజులలో అడగకముందే దళితులకు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించి అందరికీ హక్కులు కల్పించిన మహాభావుని జన్మదిన కార్యక్రమం చేయడం సంతోషమైన విషయం అని భావిస్తూ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన బాటలో నడవాలని చెప్పి అలాగే యువత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపించిన అడుగుజాడల్లో నడవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, భారత రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారి 129వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతదేశానికి గర్వకారణమైన అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రచించిన
ఘనత మరియు ఇప్పుడు మనం అందరము స్వతంత్రంగా జీవిస్తున్నాము అంటే అంబేద్కర్ దయ వల్లనే. ఎందుకంటే ఒక తెలంగాణ రావడానికి కూడా ముఖ్య కారణం అప్పుడు ముందు చూపుతో ఈ రాష్ట్రాల విభజన కూడా ముందు చూపుతో ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనకి తెలంగాణ రావడం జరిగింది. ఆయనకు నివాళులు అర్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన బాటలో నడవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతరత్న పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జన్మదిన వేడుకలు, గౌరవనీయులు పెద్దలు, శాస్త్రమండలి సభ్యులు, మా మహోన్నతమైన నాయకుడు ఈ ప్రపంచానికి కానీ ముఖ్యంగా భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమాన్ని మన ఘనంగా ఇంత పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా పెద్దల యొక్క పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల మనకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నివాళులు అర్పించుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశంలో ఆ రోజు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఎక్కడైతే ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాలు ఏర్పడే యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ప్రకారం ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. ఆ విషయాన్ని ఇప్పటి పాలకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు మర్చిపోవద్దని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు మర్చిపోవద్దని భారతదేశంలో ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా స్ఫూర్తిని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి అత్యంత ఉన్నటువంటి ధనిక దేశం ప్రపంచంలో గొప్ప దేశం కూడా అఖండ ప్రజలు కానీ అన్ని ప్రపంచ దేశాల ప్రజలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుక ఘనంగా జరుపుకుంటున్నారు. మరి దానిలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల భాగస్వాములైనటువంటి మాకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తాం. నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంత్యుత్సవ కార్యక్రమ నిర్వహణ ప్రస్తుతం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితి నెలకొని ఉన్నది. వాస్తవంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మనం ఎవరూ కూడా ఊహించలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా యావత్ ప్రపంచాన్ని ఆందోళన గురి చేస్తున్నటువంటి మరి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఏదైతుందో అందరం కూడా ఒక సామాజిక బాధ్యత అంటే కేవలం ఒక ప్రభుత్వ పరంగానే చర్యలు చేపడితే ఇది సాధ్యమయ్యే పని కాదు. ఒక సామాజిక బాధ్యతగా ఎంచుకొని ఒకవైపు ఏదైతుందో వ్యాధి సోకినటువంటి వారికి వైద్య సదుపాయం అందిపచేయటం ఎంత బాధ్యతగా భావిస్తామో వ్యాధి విస్తరణను నిలువరింపచేసే విధంగా మనం కార్యక్రమాన్ని చేపట్టబడినప్పుడు మాత్రమే దీనికి ఒక అడ్డుకట్ట వేయగలుగుతామనేటువంటి ఒక భావనతో ప్రజానీకానికి కొంత అసౌకర్యం కలుగుతున్నప్పటికీ కూడా ఇవాళ జనతా కర్ఫ్యూతో ఆరంభమైనటువంటి మరి లాక్డౌన్ మరి దాదాపు 23 రోజులు గడిచిపోతుంది. సరే అందరం కూడా ఏదైతే ఉన్నదో మనకు వాస్తవంగా నిరుపేద వర్గాలు, దినసరి కూలీలు, అటు వ్యవసాయ రంగ కూలీలే కానివ్వండి, గ్రామీణ ప్రాంతంలో బీడీ కార్మికులే కానివ్వండి, భవన నిర్మాణ రంగ కార్మికులే కానీ, రవాణా రంగంలో మరి ఉపాధి పొందుతున్నటువంటి కార్మిక సోదరులే కానివ్వండి, ఎవరిమైన ఏదైతుందో ఉపాధి కోల్పోతున్నప్పటికీ కూడా ఇలా వ్యాధి నివారణ అరికట్టడం మన బాధ్యత భావించి లాక్డౌన్కు సహకరించదొరుకుతుందని చెప్పండి. ఇవాళ ఈ లాక్డౌన్ అమలు ఎంత బాధ్యత భావిస్తున్నామో నిరుపేద వర్గాలను ఆదుకోవడం కూడా ప్రభుత్వాలు అంతే బాధ్యత భావిస్తుంది. ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారు మనకు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగం ఇవాళ ఏ విధంగా మనకు ఒక ప్రాథమిక హక్కుగా విద్య వైద్య సదుపాయాలు అందరికీ అందింపచేయటం ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొనడం జరిగిందో
అందరికీ పని హక్కు కూడా కల్పించడం జరిగింది. ఉపాధి హామీ అనేది కూడా ఒక భాగమని చెప్పని చెప్పక తప్పదని చెప్పట్లేదు. దాంతోపాటుగా ఎంత నిరుపేద వర్గాలైనా కానీ ఆకలితో అలమటించకుండా అందరినీ మరి ఆదుకోవాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉండే విధంగా రాజ్యాంగంలో మరి పేర్కొనడం జరిగిందని చెప్పండి. సరే, ప్రభుత్వాల్లో ఇలా కార్యక్రమాలు అమలు చేయబడుతున్నా కానీ కొంత సమన్వయం లోపించి ప్రభుత్వాలు ప్రకటింపబడుతున్నటువంటి ఒక కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మరి అమలు పొందలేకపోవటం ఒక బాధాకరమని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటుంది. పేద వర్గాలకు ప్రాణం ఎంత ముఖ్యమో మరి కడుపు ఆకలి తీరడం కూడా అంతే ముఖ్యంగా భావించక తప్పదని చెప్పంటుంది. దయచేసి ప్రభుత్వాలు ఏదైతే ఉందో ఇలా కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఇలా ప్రభుత్వ ఆలోచన విధానాలకు కార్యరూపం ఇవ్వటం అంతే ప్రాధాన్యత అని చెప్పంటుంది. కార్యరూపం ఇవ్వడానికి వరకు మరి తగు చర్యలు నిర్దిష్టంగా అమలు చేయాలనేటువంటి ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇలా వాస్తవంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా కేవలం భారతదేశానికే మార్గదర్శకుడుగా కాకుండా యావత్ ప్రపంచానికి మార్గదర్శకుడుగా నిలిచినటువంటి ఒక మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పడం తప్పదంటుంది. ఇలా యావత్ భారత జాతి గర్వించేటటువంటి ఒక బిడ్డ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు భారత గడ్డపై జన్మించటం యావత్ భారత ప్రజానీకానికి ప్రతి భారత పౌరునికి ఇది గర్వకారణంగా తలంచాలని చెప్పిన కూడా నేను పేర్కొంటున్నాను చెప్పండి. ఇలా ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా మరి భారతదేశం ఈనాటికి కూడా ఒక ప్రజాస్వామ్యత దేశంగా మరి నిలబడగలుగుతుందని చెప్పారంటే అది భారత రాజ్యాంగం మంచి స్ఫూర్తే దాని ప్రధానం అని చెప్పి చెప్పక తప్పదంటుంది. మరి అటువంటి ఒక మహానుభావుడు మన భౌతికంగా మనతో లేకపోవచ్చు కాక, కానీ వారి ఆలోచన విధానం మనకి ఏదైతే ఉందో మనను ఒక ఆయు పట్టుగా మన ముందుకు నడిపిస్తుందనే ఒక భావన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ అని చెప్పండి. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఆర్థిక ఉన్నతికి కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు అమలుకే కానివ్వండి, మరి ఏ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పని తలంచినా కానీ ఆ కార్యక్రమాలు అన్నింటికీ మూలం ఏదైతే ఉందో భారత రాజ్యాంగం అని చెప్పండి. ఏ కార్యక్రమం కానివ్వండి వాళ్ళు, మరి అటువంటి ఒక భారత రాజ్యాంగం వారు అన్నట్టు దూరదృష్టితో ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం అనేది ఏదైతే ఉందో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దిష్టమైనటువంటి ఒక బాధ్యతలు ఎవరి వారికి పొందుపరచడంతో ఏదైతే ఉందో మనం తెలంగాణ రాష్ట్రాన్ని మన కళ్ళ చూడడం జరిగిందని చెప్పంటున్నాం. మనకు స్వయం పాలన పొందగలిగిందని చెప్పంటున్నాం. ఇవాళ ఏ ఆశయాలతోని ఏ ఆలోచన విధానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతే ఉందో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో మరి ప్రాధాన్యత లభిస్తుంది, అవకాశాలు మెరుగుపడతాయని చెప్పని భావించడం, మరి అటువంటి ఒక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ఇలా ప్రభుత్వ బాధ్యత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా భావిస్తామని చెప్పండి. వీళ్ళ విద్య వైద్యం వీళ్ళ వైద్య సదుపాయాలకు సంబంధించి ఏ పేద వర్గం కూడా ఎదుగుతున్నదో ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా వీళ్ళు కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం కాకుండా ఇలా కార్పొరేట్ స్థాయిలో కూడా ఉన్నత వర్గాలతో పాటు పెట్టుబడి వర్గాలతో పాటు సమానమైనటువంటి ఒక వైద్య సదుపాయం అందిప చేయటం ఇవాళ ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది కాబట్టి దాన్ని అందిప చేయడం ప్రభుత్వ బాధ్యత భావితాలని చెప్పండి. అప్పుడు మాత్రమే మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామన్నటువంటి ఒక నేను భావన వ్యక్తం చేస్తున్నా. ముఖ్యంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి ఒక పరిస్థితులలో వీళ్ళ జయంతి ఉత్సవాలు పెద్ద ఆర్భాటంగా చేసేటటువంటి ఒక
అవకాశం లేకున్నప్పటికీ ఇలా కాంగ్రెస్ కార్యాలయంలో మరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా రూపొందించడం, దీనికి కృషి చేసినటువంటి ఇటు పట్టణ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, మరి తోడు నిలిచినటువంటి ఒక కాంగ్రెస్ మిత్రులను నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భీమ్.